आर्मूर पट्टणम जर्नलिस्ट कॉलनी मंगलवार सायंत्रम 7 గంటలకు తనకు ఎలాంటి సంబంధం లేకుండానే నలుగురు వ్యక్తులు తనపై అకారణంగా చేయి చేసుకున్నారని బాధితుడు రణధీర్ బుధవారం ఏసీపీ ప్రభాకర్ కు ఫిర్యాదు చేశాడు। అనంతరం బాధితుడు రణధీర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న షాపులో పని చేసుకుంటుండగా తనకు ఎలాంటి సంబంధం లేకుండానే దళిత మోర్చా నాయకుడు కొంతం మురళి తమ్ముడు కొంతం పూర్ణచందర్ కొంతం ఆనంద్ వేంపల్లి ప్రసన్నగౌడ్ అలిశెట్టి రాజేష్ అనే నలుగురు వ్యక్తులు అకారణంగా దాడి చేసి కొట్టారని బాధితుడు రణధీర్ మీడియాకు తెలిపారు। సీసీ ఫుటేజ్ ని ఏసీపీకి ఇవ్వడం జరిగిందని వారి నుండి ప్రాణాపాయం ఉందని తనకు రక్షణ కల్పించాలని ఏసీపీ ప్రభాకర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితుడు రణధీర్ మీడియాకు తెలిపాడు। పూర్ణచందర్ కొంతం ఆనంద్ ప్రసన్నగౌడ్ రాజేష్ అనే నలుగురు వ్యక్తులు వచ్చి నా షాప్ ముంగట నాపై దాడికి దిగారు। నేను వాళ్ళతో మాటలు మాట్లాడకుండానే నాపైన చేయేసుకున్నారు। వాళ్ళకు నాకు సంబంధం లేకున్నా గానీ నాపై చేయేశారు। దానికి నేను ఏసీపీ సార్ దగ్గరికి వచ్చి నాకు వాళ్ళతో ప్రాణగండం ఉంది అని సార్కి కంప్లైంట్ చేసుకున్నాను। ఇలాంటి సంబంధం లేదు ఆ కారణంగా నేను షాప్ ముంగట కూర్చున్న అతని దగ్గర నా దగ్గరికి వచ్చి అకారణంగా నన్ను కొట్టారు వీళ్ళు నలుగురు వచ్చి। వారికి నాకు ఎటువంటి సంబంధం లేదు। ఇది కొట్టిన వీడియో ఫోటోస్ మొత్తం నా దగ్గర ఉంది। నేను సార్ కూడా సబ్మిట్ చేశాను। నా షాప్ లో సీసీ కెమెరాస్ ఉంటాయి। ఆ షాప్ కెమెరాస్ తోటే నాకు వీడియో రికార్డ్ అయ్యి ఉంది। అకారణంగా నాతోటి మాట్లాడలేదు చేయలేదు నన్ను కొట్టారు అకారణంగా। దీని వీళ్ళ తోటి నాకు ప్రాణాభయం ఉంది। వీళ్ళు పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలని సార్ ఏసీపీ సార్ దగ్గర పిటిషన్ పెట్టారు।